భగవద్గీత మొదటి అధ్యాయం 20వ శ్లోకం. అద వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాం కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసమాప్తే ధనుర్ధ్యమ పాండవ ఋషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే. ఆ సమయంలో పాండసుతుడు అర్జునుడు కపిధ్వజం కూర్చుబడిన రథంలో నిలిచినవాడే ధనుస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టు ధృతరాష్ట్ర తనయులు చూసి అతడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ మాటలు పలికెను. యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష ఉపదేశాలచే నిర్దేశితులై పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టు అనూహ్యమైన సేనా వ్యూహముచే ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పైవాక్యం ద్వారా అర్థమవుతోంది. హనుమ చిహ్నముతమై అర్జునుడు ధ్వజము విజయానికి మరొక సూచనగా అయ్యింది. ఎందుకంటే రామరావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి సహాయం చేశాడు. అప్పుడు శ్రీరామునికే విజయం లభించింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు అర్జునుకి సహాయంగా అతని రథంలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడే హనుమంతుడు. అతనికి నిత్య దేవేరి అయిన సీతమ్మ తల్లి లక్ష్మీదేవి అక్కడే ఉంటారు. కనుక అర్జునకు ఎటువంటి శత్రు భయం లేనే లేదు. అన్నింటికీ మించి హృషికేశుడు శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయడానికి స్వయంగా ఉన్నాడు. ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయం సంపూర్ణ సహకారం అర్జునికి లభ్యమై ఉంది. తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఎట్టి ఏర్పాటు చేసినట్టు అటువంటి మంగళకరమైన పరిస్థితులను సునిశ్చితమైన విజయానికి సూచనగా అయ్యాయి. జై శ్రీకృష్ణ. జై నరసింహస్వామి.